वेलकम बैक टू मई चैनल गोल्डन गृहिणी मन इल्लू मन वंट मन आरोग्यम हाय फ्रेंड्स एला उन्नारु नेनु अयिते चाला बागुन्नानु मीरु एला उन्नारु अनि किंद कमेंट सेक्शन लो शेर चेयडम मर्चिपोवद्दु चाला थैंक्स अंडि निन्न चाला मंचि रेस्पॉन्स वच्चिंदि आ वीडियो की सो सब्सक्राइब चेसुकुन्न वाळ्ळकि थैंक यू अंड ई रोज़ थंबनेल चूसारु कदा ई रोज़ वच्चिन वीडियो वच्चि वेस्टर्न स्टाइल ट्राई చేయండి पक्का మీకు సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తాయి నేను వాడిన ప్రొసీజర్ అంతా మీరు ఎగ్జాక్ట్ గా మీరు అలా చేస్తే సేమ్ అలాగే వస్తుంది అండ్ టేస్ట్ అన్నది మీకు కొంచెం స్పైసీగా తింటే కొంచెం స్పైసెస్ ఎక్కువ వేసుకోండి లేకపోతే తక్కువ వేసుకోండి అసలు తెలియదు అంటే ఎగ్జాక్ట్ ఫాలో అయిపోండి సేమ్ అలాగే వస్తుంది అండ్ ఇంకొకటి ఈ రోజు మాట్లాడదాం అనుకుంటున్నాను అండ్ నాకు కామెంట్ చేద్దాం అని అనుకున్న వాళ్ళు సో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందండి గోల్డెన్ గృహిణి అని సో అక్కడ కామెంట్ చేయండి నేను కొంచెం ఫాస్ట్ గా రిప్లై ఇస్తాను ఏంటి ఇక్కడ కామెంట్ చేస్తే రిప్లై ఇవ్వాను అనుకుంటాను అని అనుకోకండి ఎందుకంటే కొంచెం ఇదంతా నాకు పిల్లలు ఉన్నారు కొంచెం మా అబ్బాయికి ఆన్లైన్ క్లాసెస్ ఇవన్నీ చూసుకొని నేను మళ్ళీ చేయడం నాకు మళ్ళీ కామెంట్స్ కి రిప్లై ఇవన్నీ కొంచెం నాకు ఇదంతా ప్యాక్డ్ గా ఉంది నాకు కొంచెం టైం పడుతుంది సో ఇన్స్టాలో నాకు పర్సనల్ గా మెసేజ్ చేస్తే నేను ఏదైనా ఉన్నా నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఇన్స్టా అకౌంట్ వచ్చి గోల్డెన్ గృహిణి సేమ్ సో అక్కడ మెసేజ్ చేయండి అండ్ ఈలోపు రెసిపీ చూసి వచ్చేయండి మటన్ దమ్ బిర్యానీకి ఇక్కడ నేను 1 కిలో మటన్ తీసుకున్నానండి 1 కిలో మటన్కి 1 కిలో బాస్మతి రైస్ సో ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసాను పెరుగు 2 టేబుల్ స్పూన్స్ ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ ఏమో జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ పసుపు 2 టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ కళ్ళుప్పు వేస్తున్నానండి కొంచెం రుచికి సరిపడినంత సో ఇదంతా బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఒక 2 అవర్స్ పక్కన ఉంచేయాలండి టూ అవర్స్ తర్వాత ఒక కుక్కర్ తీసుకున్నాను నేను అందులో చూసారు కదా ఇక్కడ బిర్యానీ మసాలా ఒక 2 దాల్చిన చెక్క 2 లవంగాలు స్టార్ అంటారు కదా ఒక 3 స్టార్ వేసాను ఇది కొంచెం ఫ్రై అవ్వాలి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఒక 3 ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి ఒక 4 to 5 పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్న చికెన్ని దీంట్లో వేసేసాను సో ఒక గుప్పెడు పుదీనా ఈ పుదీనా చాలా ఫ్లేవర్ని ఇస్తుందండి బిర్యానీకి బిర్యానీకి టేస్ట్ అంటేనే పుదీనా సో కొంతమందికి పుదీనా నచ్చదు నచ్చిన వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు సో ఇది కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 to 7 విజిల్స్ దాకా రానివ్వాలండి మటన్ కుక్ అవ్వడానికి ఈలోపు ఇక్కడ బాస్మతి రైస్ చూసారా కడిగి ఆరబెట్టుకున్నాను నానబెట్టుకున్నాను సో ఇక్కడేమో బాస్మతి రైస్ 4 గ్లాసెస్ తీసుకున్నాను వాటర్ వచ్చి 6 గ్లాసెస్ అంటే గ్లాస్కి 1.5 అవి నేను పక్కన బాయిల్ చేస్తున్నాను వాటర్ని బాస్మతి రైస్ 1 అవర్ కడిగి బాగా 1 అవర్ నానబెట్టుకోవాలండి సో చూసారు కదా ఇక్కడైతే ఇప్పుడు వాటర్ పక్కన బాయిలింగ్ పెట్టాను సో నెక్స్ట్ 5 to 6 విజిల్స్ వచ్చేసాక సో తీసి
ఒకసారి పీస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. మీకు తెలిసిపోతుంది చూడండి. ఓకే, సో ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి. సో ఆ రైస్ నేను ఈ కుక్కర్లో వేసేసి జస్ట్ ఒక్కసారి మిక్స్ చేశాను, అంతే. ఒక్కసారి మిక్స్ చేశాను. ఇప్పుడు ఇక్కడ 6 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం కదండి, ఆ వాటర్ కూడా దీంట్లో వేసేసాను. అండ్ సాల్ట్ చెక్ చేయాల్సిన క్లిప్ ఏదో మిస్ అయింది, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను, ఆ క్లిప్ మిస్ అయిందండి. సో సాల్ట్ ఇక్కడ ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకోవాలి, పడుతుందంటే వేసుకొని. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ రావాలండి. టూ విజిల్స్ వచ్చేసినాయి. సో వెంటనే స్టవ్ నుంచి దించేసి పక్కన పెట్టాలండి, ఎందుకంటే మినిమం ఆ హీట్కి కూడా మనకి బిర్యానీ అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా అయితే అస్సలు అంటుకోదు. ఇది ఒక టిప్. సీ 2 విజిల్స్ వచ్చినాయండి. సీ చూడండి అక్కడ రైస్ ఎలా ఉందో. అదిగోండి, ఫస్ట్ ఏంటంటే కొంచెం కలిపేసుకోవాలండి బాస్మతి, ఏంటంటే అలా ఉండే కొలది అక్కడ అటాచ్ అయిపోయి అతుక్కుని, సో గడ్డగడ్డ కింద ఉంటుంది. ఇలా కలుపుకోవడం వల్ల పొడి పొడిగా వచ్చేస్తుంది. పీస్ కూడా సాఫ్ట్ ఉడికింది. సి చూడండి, చూసారా బిర్యానీ కనిపిస్తుందా? నేను అక్కడ అదే చెప్తున్నాను, వాయిస్ కట్ అయింది అక్కడ. చూడండి బిర్యానీ చాలా బాగా వచ్చింది, చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్. సో హోప్ మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. రెసిపీ చూసారు కదా, సో ఎగ్జాక్ట్ ఫాలో అయిపోండి, ఎగ్జాక్ట్ సేమ్ అలాగే వస్తుంది మీకు. ఒకవేళ మీరు ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే నాకు ఇన్స్టాలో పోస్ట్ చేయండి. సో బాగా వచ్చిన రెసిపీస్ అయితే నేను నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను ముందు చూపిస్తాను. మొన్న ఈ పోస్ట్ చేశారంట అని చెప్పి నేను చూపిస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక గంట సింబల్ ఉంటుందండి, దాన్ని ట్యాప్ చేస్తే మీకు ఒక ఆప్షన్ వస్తుంది, ఆల్ అని వస్తుంది. ఫస్ట్ ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఓకేనా? రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బై బై, టేక్ కేర్.